ప్రాణాంతకమైనవిగా ప్రచారం చేసుకొని ఈ క్షణమా ఈ గంటనో అరగంటలో ప్రాణం పోతుందా అన్నట్టు ఒక వాతావరణం క్రియేట్ చేసి అక్కడి నుంచి సింపతి గెయిన్ చేసి ఏదో ఒక రకంగా బెయిల్ తెచ్చుకోవాలని చూసిన ప్రయత్నంలో ఏదైనా కోర్టు కూడా అంగీకరించిందంటే ఇదో దీన్ని చూసి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకోవాలి. ఇంకా దీంట్లో విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇదే ఉంది, లేదా ఇదేదో అక్విట్ అయినట్టు ఆయన మీద ఉన్న కేసు తీసేసినట్టు సంబరాలు జరుపుకోవడం అన్న అర్థం ఉందా? సిగ్గుండాలి కదా కొంత చేసే వాళ్ళకు, మాట్లాడే వాళ్ళకు. నిజం గెలిచింది, ఇందులో నిజం గెలిచి ఎక్కడ గెలిచింది? అసలు కేసు గురించి మీరు మాట్లాడుతున్నారా? కేసు గురించి కానీ ఇందులో ఏమీ వాస్తవం లేదు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మేము గట్టిగా అడుగుతున్నది ఒకటే, అది ఫేక్ అగ్రిమెంటా కాదా, సీమెన్స్ మాకు డబ్బు రాలేదనిందా లేదా, 3,300 కోట్లలో వాళ్ళు పెడతారన్న 3,000 కోట్లు లేకుండా నువ్వు 370 కోట్లు రిలీజ్ చేశావా లేదా, అండ్ నువ్వు అదే పనిగా బయట నుంచి చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళని తెచ్చుకొని తన పర్సనల్ దిగ్గా పెట్టుకున్నాడా లేదా, అలాగే 13 చోట్ల ఆయన సంతకాలు ఉన్నాయా లేదా, ఆయన రిలీజ్ చేయమంటే మేము చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారా లేదా, అండ్ అక్కడ నుంచి పోయిన 370 కోట్లు 240 కోట్లు నేరుగా షెల్ కంపెనీల ద్వారా బయటకు పోయినట్టు రుజువుతో సహా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ బయట పెట్టిందా లేదా, అది క్యాష్ అయి చంద్రబాబు నాయుడికి అంది ఉంటుంది అనడానికి తర్వాత ఇంకొక కేసులో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ద్వారా చంద్రబాబుకి ఇచ్చిన దాంట్లో పేర్లు బయటకు వచ్చిన పెండ్యాల శ్రీనివాస్ అనే అతని పిఏ వాళ్ళ మోడస్ ఆపరేట్ చూస్తే అతన్ని పట్టుకుంటే దొరుకుతుంది అనుకున్న విషయం వాస్తవమా కాదా? అతని కోసం నోటీసులు జారీ చేస్తే ఇమ్మీడియట్ అతను పరారై యుఎస్కి వెళ్తే ఇంకా అక్కడే సగం తప్పు జరిగిందనే విషయం చంద్రబాబు అంగీకరించినట్ట కాదా? ఈరోజు పెండ్యాల శ్రీనివాస్ దొరికితే అతన్ని కూర్చోబెట్టి గ్రిల్ చేస్తే ఖచ్చితంగా ఈ డబ్బులు ఎక్కడికి పోయినాయని తెలుస్తుంది. 300 కోట్ల ప్రాజెక్ట్ అని 370 కోట్లు మాత్రం నేరుగా అదే ప్రాజెక్ట్ కింద చూపుతూ ఎలాంటి ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇది లేకుండా ఓ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అని డేట్లు కూడా లేని ఫేక్ అగ్రిమెంట్ చేసుకుని అది దాని గురించి మాకు ఆ పెద్ద కంపెనీ సీమెన్స్ అనమని సీమెన్స్ అనే ప్రపంచ స్థాయి కంపెనీ అని మాకు తెలియదన్నాక నువ్వు అది బయటకు వెళ్ళిపోయాక అందులోంచి 240 కోట్లు నువ్వు షెల్ కంపెనీ ద్వారా బయటకు పోయిందని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ప్రూఫ్తో సహా పెట్టిన తర్వాత ఆ తర్వాత సిఐడి దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అయ్యి అరెస్ట్ చేసిన తర్వాత ఇవంతా వాస్తవము అని క్లియర్గా కనపడి ఇది ఎక్కడికి పోయింది అనడానికి కూడా లాస్ట్ లింక్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అప్పటి పిఎస్ పెండ్యాల శ్రీనివాస్ అనే వ్యక్తి అతను ఫిల్ చేయగలిగిన టైంలో అతన్ని తప్పించినాక అతను దొరికితే ఈవేళకి అది బయటపడుతుంది తేలిన తర్వాత ఇంకా కేసు లేదని ఎట్లా అంటారు? ఎప్పుడైతే నువ్వు కేసు ఉందో లేదో అది చెప్పకుండా నన్ను జైల్లో వేయడం అన్యాయం అక్రమం అని వెళ్ళేటప్పుడేమో 2,000 చూస్తూ జైల్లోకి వెళ్తారా? దేనైనా నేను తట్టుకుంటానని లోపలికి పోయినాట బేరాల ప్లస్తో దోమలు కొడుతున్నాయి, నాకు చెమటకాయలు వస్తున్నాయి, పొక్కులు వస్తున్నాయి, నేను భరించలేని వేడి ఉంది, ఏసీ లేదు, ఇక్కడ వీళ్ళున్నారు, గంజాయి ప్యాకెట్ నేను పొద్దుపోయిన కథలు నేను చెప్తావా?